తున్న సుబిటాస్ ఓ వినూత్న సేవా సౌకర్యం. అది ప్రాణాలతో చెలగాటమాడే గుండెపోటు కావచ్చు, జీవితాన్ని సర్వనాశనం చేసే పక్షవాతం కావచ్చు, బతుకును బలి తీసుకునే క్యాన్సర్ కావచ్చు, ఒక్కోటి ఒక్కో మృత్యు మార్గం. వీటి బారిన పడిన తర్వాత జీవితం చీకటిమయమే, అనుక్షణం మృత్యు భయమే. ఇదే సమయంలో అదృష్టవశాత్తు సకాలంలో చికిత్స లభించి ఆ క్షణం గండం నుంచి గట్టెక్కుతారు ఎందరో. అయితే ఈ దారుణ రోగాల నుంచి బయటపడి పాత జీవితంలోకి వచ్చి ఆరోగ్యవంతం కావడానికి ఎన్నో రోజులు పడుతుంది. ఆసుపత్రిలో చికిత్స అనేది ఒకెత్తు, అటుపై ఇంటికొచ్చి త్వరగా కోలుకోవడం మరొక ఎత్తు. రోగం నయం కావడానికి నర్సింగ్ కేర్ కావాలి, ఫిజియోథెరపీ కావాలి, అనుక్షణం రోగిని కనిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇవన్నీ ఇంట్లో ఎవ్వరికీ అంత తేలిగ్గా లభించని సౌకర్యాలు. దీంతో రోగి ఇటు మానసికంగా అటు శారీరకంగా మరింత కుంగిపోతాడు. పేషెంట్ ని అనుక్షణం కనిపెడుతూ ప్రతిక్షణం శ్రద్ధగా చూసుకోవటం అనేది కుటుంబ సభ్యులకు సైతం అన్నివేళలా సాధ్యం కాదు. ఈ కష్టాలు తప్పించి రోగిని కాపాడుకున్నప్పుడే రోగం నుంచి సంపూర్ణ విముక్తి. ఈ దిశగా రోగిని కంటికి రెప్పలా కాపాడుకునే కేరింగ్ ఈ దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా లేదు. ఇప్పుడిది హైదరాబాద్ లో లభిస్తోంది. పోస్ట్ రీహాబిలిటేషన్ వ్యవస్థను ఎంతో ప్రొఫెషనల్ వాతావరణంలో అందించే అపురూప సౌకర్యం ఇప్పుడు ఇక్కడ సుబిటాస్ సంస్థ మాత్రమే అందిస్తోంది. సుబిటాస్ అనే ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ట్రాన్సిషన్ కేర్ స్పేస్ లో మేము మొదలు పెట్టాము. జనరల్ గా హాస్పిటల్లో అంటే వారం రోజులు 10 రోజులు అనేటువంటి భావన ఉంటుంది. ట్రాన్సిషన్ కేర్ అనేది చాలా లాంగ్ డ్రాన్ ఎఫైర్ అనమాట. ఒక్కొక్కసారి 2 వారాల నుంచి దాదాపు 4 నెలలు 5 నెలలు కూడా పడుతుంది. అందుకని ఎక్కువ కాలం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళకని మేము మెడికల్ కేర్తో పాటు మెడిటేషన్ అని, తర్వాత మ్యూజిక్ థెరపీ అని, ఆర్ట్ థెరపీ అని, తర్వాత వాళ్ళ పర్సనల్ మైల్ స్టోన్స్ అని బర్త్డేస్ కానీ, తర్వాత మన నేషనల్ ఫెస్టివల్స్ ఇలాంటివి కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఒకటి ఇక్కడ పరిసరాన్ని ఆహ్లాదకరంగా ఉండాలి, మంచి మెడికల్ కేర్ ఉండాలి, తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం కుదుటపడుతున్నటువంటి కాన్ఫిడెన్స్ రావాలి వాళ్ళు. అండ్ మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 4-5 సంవత్సరాల్లో ఇటువంటి ఫెసిలిటీస్ భారతదేశం మొత్తం అన్ని సిటీస్లోనూ స్థాపించాలని, ఒక 2000 బెడ్ కెపాసిటీ క్రియేట్ చేయాలని మేము భావిస్తున్నాం వచ్చే 4-5 సంవత్సరాల్లో. కీలకమైన వైద్య విభాగాలకు సంబంధించి రోగానంతర జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటారు. అది న్యూరాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, ఆర్థో ఆంకాలజీ, ఇలా అన్ని వైద్య విభాగాలలో అన్ని వైద్యానంతర జాగ్రత్త విధానాలతో రోగిని ప్రాణానికి ప్రాణంగా రక్షించే ఏకైక వ్యవస్థ సుబిటాస్. మాకు తెలుసు ఇక్కడ మీరు డాక్టర్స్ టీమ్ కి కోఫౌండర్ అని. సో సుబిటాస్ అంటే యాక్చువల్లీ ఏంటి? సుబిటాస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ పోస్ట్ హాస్పిటలైజేషన్ రీహాబిలిటేషన్ కేర్ ఫర్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ అండ్ ఎర్లీ స్టేజ్ ఆంకాలజీ అంటాం. సో ఈ డిపార్ట్మెంట్స్ స్పెషాలిటీస్లో ఒక మేజర్ మెడికల్ ఇల్నెస్ ఆర్ సర్జరీ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ప్రతి ఒక్కరి ప్రైమరీ గోల్ అర్లీగా రికవర్ అవ్వడం, ఎఫెక్టివ్గా రికవర్ అవ్వడం. సో ఈ అర్లీగా ఎఫెక్టివ్గా రికవర్ కావడానికి కావాల్సిన అనువైన వాతావరణాన్ని మేము ఇక్కడ సుబిటాస్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఏంటి ఆ అనువైన వాతావరణం, ఏంటి అర్లీ అండ్ ఎఫెక్టివ్ రికవరీ చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాలజీలో స్ట్రోక్ అంటాం మెదడుకు సంబంధించింది, కామన్గా పక్షపాతం అంటాం. సో ఈ మెదడులోని రక్త కణాలు ఎదురుకు అడ్డగట్టడంలో కానీ లేకపోతే రక్తనాళాలు చితికడం వల్ల కానీ స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిన దాని ప్రకారం దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ విచ్ ద పేషెంట్ విల్ హ్యావ్. ఆ టైంలో క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ అనేది హాస్పిటల్లో అయిపోతుంటుంది, ఎదర్ మెడికల్ కానీ అవసరమైతే సర్జన్ కానీ ట్రీట్మెంట్ అయిపోయి ఉంటుంది. బట్ ఆ క్రిటికల్ కేర్ ఆ లైఫ్ సేవింగ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఆ బ్రెయిన్లో ఏ పార్ట్ అయితే ఇన్వాల్వ్ అయిందో దాని ప్రకారం ఎదర్ స్పీచ్లో అంటే మాటలో ప్రాబ్లం కావచ్చు, తినడంలో ఒక ప్రాబ్లం కావచ్చు, గాలి పీల్చుకోవడం, సో అక్కడ ట్రాకియోస్టమీ గొంతులో పైపేస్తారు దానివల్ల కావచ్చు, ఫీడింగ్ ట్యూబ్ అవసరం పడవచ్చు, బవల్ కేర్, బ్లాడర్ కేర్ ఇవన్నీ అవసరాలు ఉంటాయి. అండ్ వాళ్ళు నిలబడి లేచి వాళ్ళ రొటీన్గా ఏవైతే చేయగలిగారో అవి చేయలేని పరిస్థితి. సో క్రిటికల్ కేర్ మనం చూస్తుంటే లైఫ్ సేవింగ్ అయిపోయింది బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఫంక్షనల్ టు డూ దేర్ డే టు డే యాక్టివిటీస్. ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది స్కిల్ నర్సింగ్, ఫిజియోథెరపీ,
డైట్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఎమోషనల్ వెల్నెస్, ఇవన్నీ మేము ఒక 360 డిగ్రీలో ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీరు న్యూగా యూజ్ చేసే టెక్నాలజీస్ ఏమున్నాయి? రైట్, సో ఇప్పుడు మనకు ఈ అర్లీ అండ్ ఎఫెక్టివ్ రికవరీ అనే దగ్గర మనకు ఒక గ్రేట్ టీమ్ అవసరం పడుతుంది, గ్రేట్ టెక్నాలజీ అవసరం పడుతుంది, ఫెసిలిటీ అవసరం పడుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అవసరం పడుతుంది. సో ఇప్పుడు మనకు టీమ్ అని చూస్తుంటే ఆ స్పెషాలిటీస్లో నిష్ణాతులు అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ నర్సెస్ అంటాం వాళ్ళు, రైట్? సో దే ఆర్ స్పెషలైజ్డ్ టు హ్యాండిల్ ట్రకియోస్టమీ కేర్, ఫీడింగ్, బవల్ కేర్, బ్లాడర్ కేర్, ఊండ్ కేర్, బెడ్ సైడ్ కేర్ కంప్లీట్లీ. అలాగే ఫిజియోథెరపిస్ట్ రైట్ ఫ్రమ్ బెడ్ సైడ్ యాక్టివిటీ నుంచి ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్, దానికి వారికి పరికరాలు, వాళ్ళకి రికవరీ ప్రాసెస్లో హెల్ప్ చేసే యాక్టివిటీస్. అలాగే డైట్ అండ్ న్యూట్రిషన్, ఇంత మేజర్ ఇల్నెస్ అయినప్పుడు న్యూట్రిషన్ది చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది రికవరీ ప్రాసెస్లో. సో మనకి ఇక్కడ ఇన్హౌస్ కిచెన్ ఉంటుంది మెయింటైన్ బై డైటీషియన్, అలాగే ఫ్లోర్స్లో పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్, వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఒక డైట్ ప్లాన్ ఇస్తారు. ఇంత మేజర్ ఈవెంట్ అయిన తర్వాత ఎమోషనల్గా వాళ్ళకు చాలా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో దానికి మేము ఒక సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్స్ వాళ్ళు ఉంటారు. సో సైకాలజీ ఏంటంటే అందరికీ కౌన్సిలింగ్ ఏదో ఒక టైంలో అవసరం, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ డినై. సో కేర్ కోఆర్డినేటర్ అని వాళ్ళతో కలిసినట్టు ఉండి వాళ్ళ ఒక ఎమోషనల్ స్టేటస్ని అర్థం చేసుకొని వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాం. సో ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్, డైటీషియన్, ఎమోషనల్ వెల్నెస్ ఇవన్నీ 360 డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటుంది. సో ఇది ఒక గ్రేట్ టీమ్. అలాగే ఫెసిలిటీ, ఫెసిలిటీకి వేరియస్ అక్రాస్ ద గ్లోబ్ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో బెస్ట్ పాసిబుల్ ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయో వాటికి రికవరీ మనకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో వాటి బట్టి మనకు డిఫరెంట్ యు హ్యావ్ హ్యాండ్ పిక్డ్ అన్నట్టు, ఏ ఎక్విప్మెంట్ తీసుకుంటే ఈ స్పెషాలిటీకి, ఈ రికవరీకి హెల్ప్ఫుల్ అని చెప్పేసి వాటికి తగ్గట్టు మాకు ఒక డిజిటల్ కేర్ ప్లాన్. సో మన డాక్టర్స్ ప్లాన్ అంతా కూడా డిజిటల్గా ఉంటుంది. వేర్ మన ఇంటర్నల్ ఇంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు, దేర్ షుడ్ బి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. అలాగే ప్రైమరీ కన్సల్టెంట్, పేరెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కోఆర్డినేషన్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సమ్టైమ్స్ దే ఆర్ అబ్రోడ్ బట్ దే వాంటెడ్ టు నో అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి. సో సో డిజిటల్ ప్లాట్ఫామ్, సో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆన్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఒక గ్రేట్ టీమ్ ఉంది, గ్రేట్ ఫెసిలిటీ ఉంది. దానికంటే ముఖ్యం కూడా మేమైనా వీ హ్యావ్ వెరీ సిస్టమేటిక్ అప్రోచ్. సో ఎప్పుడైతే ఎన్క్వైరీ వస్తుందో మేము వాళ్ళని ఒక మా రీహాబ్ పర్స్పెక్టివ్లో వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ నీడ్స్ తగ్గట్టు ఒక పర్సనలైజ్డ్ రీహాబ్ కేర్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేస్తాం. అందులో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, సో డేస్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వీక్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంత్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వీటన్నిటిని ఒకటి పెట్టి ఫ్యామిలీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఇది ఈ ప్లాన్ అని చెప్పేసి. సో ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేర్ సపోర్ట్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ ఎలిమెంట్ ఫర్ రికవరీ ప్రాసెస్. సో ఈ పర్సనలైజ్డ్ ప్లాన్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ డిస్కస్ చేస్తాం, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తాం, సో ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం. వీ డూ రెగ్యులర్ ఎవాల్యుయేషన్ ఎవ్రీ వీక్లీ, టూ వీక్లీ, ఏం జరుగుతుంది. సో ప్లాన్ని మెయింటైన్ చేయడమా, ఇంక్రీజ్ చేయడమా, మార్చడమా, వాళ్ళ వాళ్ళ ప్రోగ్రెస్ బట్టి అల్టిమేట్గా మా నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి వీ వుడ్ లైక్ టు గివ్ దెమ్ దట్ ఎంపవర్మెంట్, ఆ స్వశక్తి అంటాం, వేర్ దే కెన్ బెటర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్స్ ఆర్ దర్ డిసీజ్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ అంత కంప్లీట్ ప్రాసెస్లో ఫ్యామిలీస్ రోల్ ఈజ్ వెరీ క్రిటికల్. దే ఆర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఇంటి దగ్గర ప్రైమరీగా కేర్ తీసుకునే వాళ్ళు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఎంపవర్మెంట్ అనేది వెరీ క్రిటికల్. అండ్ ఇక్కడ మీరు చాలా స్పెషల్ ఎగ్జాంపుల్స్ ఏదో ఒకటి చూసుంటారు, సో విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ కేసెస్. ఏ పేషెంట్కి అలాగ వచ్చింది? సో ఇప్పుడు మనకి ఇక్కడ మన ఈ లాస్ట్ 6 మంత్స్ నుంచి చూసినట్టయితే వీ హ్యావ్ ఓవర్ 70 రెసిడెంట్స్ అండి. మేము ఇక్కడ పేషెంట్స్ అను, రెసిడెంట్స్ అంటాము. సో ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్ అక్రాస్ న్యూరాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, కార్డియాలజీ కానీ, అర్లీ స్టేజ్ ఆంకాలజీ అంటాము. సో దీస్ ఆర్ డిఫరెంట్ స్పెషాలిటీస్. న్యూరాలజీలో సంబంధించిన వాటైతే ప్రైమరీ ఇందాక అనుకున్నట్టు బ్రెయిన్ స్ట్రోక్ కానీ, తర్వాత సర్వైకల్ అండ్ స్పైనల్ ఇంజురీస్ అంటే వెన్నుముక్కకు సంబంధించినవండి, అండ్ ఈ ఆర్టీ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో సివియర్ తలకు గాయం కావడం కానీ, వెన్నుముక్క గాయం కావడం కానీ ఇవి ఉంటుంది. అలాగే ఆర్థోపెడిక్స్లో చూసినట్టయితే కీళ్ళ మార్పిడి, ఇవన్నీ కామన్గా ఉంటున్నాం, కీళ్ళ మార్పిడి కానీ, ఫ్రాక్చర్స్ కానీ ఉన్నప్పుడు. కార్డియాలజీ చూసినప్పుడు అయితే ఈ ఫెసిలిటీస్, ఎనీ ప్రొసీజర్స్, యాంజియోప్లాస్టీ అంటే యాంజియోప్లాస్టీ స్టంట్ కానీ, వాల్వ్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు కానీ. అర్లీ స్టేజ్ ఆంకాలజీ ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇనిషియేట్ అవుతుందో, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్లో కానీ, మధ్యలో కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కేర్ విచ్ ఈస్ నీడెడ్. సో వీటన్నిటికీ వాటి తగ్గట్టు స్పెషలైజ్ కేర్ మేము ఇక్కడ స్వీటాస్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ, ఒకేషనల్ థెరపీస్, ఇవన్నీ ఎంతసేపు మీరు పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకు ఇందాక అనుకున్నట్టు బ్రెయిన్లో ఏ పార్ట్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది దాని తగ్గట్టు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతాయి. స్పీచ్ తీసుకున్నట్టయితే
మేము ఫస్ట్ వాళ్ళని అనలైజ్ చేస్తాం, స్పీచ్ ఎఫెక్ట్ స్టేటస్ ఏంటి. సో అందులో రకరకాల డిఫెక్ట్ ఉంటాయి, వాటి తగ్గట్టి ఒక స్పీచ్ థెరపిస్ట్ వాళ్ళు అనలైజ్ చేస్తారు. బేసిక్గా ఇక్కడ వీళ్ళు ఉన్నది, సో ఇక్కడ తీసింది. సో దీన్ని బట్టి మనకు ఒక పర్సనలైజ్ స్పీచ్ థెరపీ సెషన్స్, అందులో కూడా రెండు ఉంటాయి, ఒకటి సూపర్వైజ్ డైరెక్ట్ సెషన్స్, ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు దే షుడ్ బి యాజ్ క్లోజ్ టు ది నార్మల్ స్పీచ్ యాజ్ పాసిబుల్. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అంటాము, వాళ్ళది ఎట్లంటే డే టు డే యాక్టివిటీస్ దగ్గర నుంచి, అంటే మనం డే టు డే ఉదయాన్నం లేచిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే వాళ్ళ ఆఫీస్కి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు అండ్ అన్ని యాక్టివిటీస్ని రీట్రైన్ చేయడం ఆక్యుపేషనల్ థెరపీ స్పెషాలిటీ. అండ్ ఇంకా ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు ఇక్కడ మీ పేషెంట్స్కి? సో ఇక్కడ సువిటాస్ అనేది స్పెషలైజ్డ్ రీహాబిలిటేషన్ కేర్ అండి. సో ప్రైమరీగా ఇందాక చెప్పినట్టు నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ, డైటీషియన్, ఎమోషనల్ వెల్నెస్, డాక్టర్ సూపర్విజన్ ఇదంతా ఒక మెడికల్ థెరపీ అయినట్టు అవుతే, థెరపీతో పాటు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ ఎడ్యుకేషన్. అసలు ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే అసలు ఈ డిసీజ్ ఏంటి, ఎందుకు వచ్చాయి, వీటిని మళ్ళీ రికర్ కాకుండా చేయడానికి ఏంటి, వాట్ విల్ యూ డూ టు ప్రివెంట్ దెమ్, నాట్ ఓన్లీ ఫర్ ద రెసిడెంట్ ఫర్ ఆల్సో దేర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఒక థెరపీ చేస్తున్న టైంలోనే దట్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ టైమ్ అన్నట్టు టు ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ మెంబర్స్ రైట్. సో ఆ ఆపర్చునిటీని యూస్ చేసుకొని ఆప్టిమైజ్డ్గా వాళ్ళకు ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, సో దట్ దే కెన్ ప్రివెంట్ సిమిలర్ ఇష్యూస్ విత్ ద రెసిడెంట్ అండ్ ఆల్సో విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో థెరపీ, ఎడ్యుకేషన్ అండ్ ప్రధానంగా ఇంకోటి వాట్ వి ఎంఫసైజ్ ఇస్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఇంత మేజర్ ఈవెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఇస్ ఆల్సో డివాస్టెడ్, వాళ్ళకి సడన్గా తెలియలేని పరిస్థితి. సో ఎమోషనల్ వెల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దానికి అనుగుణం వీ హ్యావ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అని, మ్యూజిక్ థెరపీ అనుకోండి, ఆర్ట్ థెరపీ అనుకోండి, డిఫరెంట్ పీపుల్ భజన్స్ అని అనుకుంటారు, వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ వాళ్ళ అవసరాలు బట్టి. సో మూడు, థెరపీ, ఎడ్యుకేషన్ అండ్ ఎంగేజ్మెంట్ హ్యాపెన్ ఇన్ అవర్ సువిటాస్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ థెరపీస్ ఇస్తున్నప్పుడు ఎంత టైం పడుతుంది మాక్సిమం పేషెంట్స్కి? సో నేను ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ వెరీ సిస్టమేటిక్ అప్రోచ్ అండి. ఆ ఫస్ట్ ఆ బేస్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఆ స్పెషాలిటీస్ తగ్గట్టు వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, ఆ గోల్ సెట్టింగ్ అవుట్కమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, దాని తగ్గట్టే ఉంటుంది. యావరేజ్గా న్యూరో తీసుకున్నట్టయితే ఒక టూ త్రీ మంత్స్, ఆర్థోపెడిక్ చూసుకుంటే 2 to 3 weeks, కార్డియాలజీ చూసుకుంటే 1 to 10 days. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్డియాలజీకి ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ రియా, ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. సో హార్ట్ ఇష్యూస్ ఏదో కారణాల వల్ల వచ్చింటే సో వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తాము, హౌ డు యూ ప్రివెంట్ దెమ్ ఇన్ ఫ్యూచర్, అది. సో న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, సో వాళ్ళ వాళ్ళ కండిషన్స్ బట్టి, వాళ్ళ వల్ల అవుట్కమ్స్ ఎక్స్పెక్టేషన్ బట్టి డ్యూరేషన్ ఆఫ్ స్టే ఉంటుంది. కొందరు అంటారు మేము కంప్లీట్గా నార్మల్ అయ్యే వరకు ఇట్ మే టేక్ సెవరల్ మంత్స్, కొందరు అంటారు వేర్ వీ కెన్ బీ ఫంక్షనల్ ఇండిపెండెంట్, మా పనులు మేము చేసుకునేటట్టు ఉంటాయి. కొందరు ఏమంటారు అట్లీస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని టేక్ కేర్ చేయగలిగితే చాలు అని. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ దేర్ ఎక్స్పెక్టేషన్, దాని తగ్గట్టు డ్యూరేషన్ ఆఫ్ స్టే ఉంటుంది. అండ్ మీ డాక్టర్స్ టీమ్ ఎక్కడి నుంచి హోంవర్క్ చేసుకుని వచ్చారు, ఈ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేశారు? రైట్ అండి. సో యాజ్ ఎ సెడ్, సువిటాస్ ఇస్ అ స్పెషలైజ్డ్ రీహాబిలిటేషన్ సర్వీస్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఎ వెరీ ఆర్గనైజ్డ్ వే, బట్ దిస్ ఈజ్ మచ్ మోర్ ఎవాల్వ్డ్ అండ్ మెచ్యూర్ మోడల్ అక్రాస్ ద వెస్ట్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో. దిస్ ఇస్ ఎవాల్వ్డ్ బికాస్ ఆఫ్ ద వే ద హెల్త్ కేర్ ఈస్ లైక్ దట్. సో వీ హ్యావ్ ఎవిడెన్స్ టు సే దట్ దిస్ ఈజ్ ఎసెన్షియల్. ఈ ఒక టెరిషరీ కేర్ సెంటర్లో ప్రైమరీ లైఫ్ సేవింగ్ థింగ్స్ అయిన తర్వాత దెర్ ఇస్ అ సిక్నెస్ దేర్. ఫ్రమ్ దట్ సిక్నెస్ టు వెల్నెస్ అట్ హోమ్, ఈ జర్నీలో ట్రాన్సిషన్ కేర్ అనేది డెఫినెట్లీ ఎసెన్షియల్. సో దిస్ ఈస్ ప్రూవెన్ అక్రాస్ ద వరల్డ్. దానికి తీసుకొని బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడెక్కడైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని తీసుకొని, బట్ వీ యాడ్ రిలెవెన్స్ టు ఇట్. సో మనకు వెస్ట్లో అప్లై అయిన డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మన ఇండియన్ కాంటెక్స్ట్కి తీసుకోలేము. సో వీ మేడ్ రిలెవెన్స్ టు అవర్ కాంటెక్స్ట్. సో అక్రాస్ ద గ్లోబ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్న వాటిని తీసుకొని మీ వీ యాడెడ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ రిసెప్టివ్నెస్కి యాడ్ చేసుకుని దాన్ని బట్టి వీ హ్యావ్ డన్ దట్. అండ్ ఈవెన్ బిఫోర్ వీ వెంట్ లైఫ్ ఆఫ్ ద ఫస్ట్ రెసిడెంట్ వీ హెడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. ఇప్పుడు ఈ స్పెషాలిటీస్లోని నిష్ణాతులైన డాక్టర్లతో కలిసినప్పుడు, న్యూరాలజిస్ట్ అనుకోండి, న్యూరో సర్జన్స్ అనుకోండి, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్తో, సో వాళ్ళని మేము అడిగాము ఇది మా బేస్ ప్రోటోకాల్, దిస్ ఇస్ ద ప్లాన్ వాట్ వీ ప్లాన్ టు డూ అన్నప్పుడు అక్రాస్ ద స్పెషాలిటీస్ వీ గాట్ ఎ యూనిఫామ్ ఆన్సర్. This is what is the need of the hour. This was always needed. I am glad we are doing it. Another common feedback. And once we have started also, it's been a great response so far. In fact, for the past 6 months, we had more than 70 residents across all the tertiary care hospitals. So, this systematic approach lo bhagam endante primary consultants ni always we will keep in the loop. So, we don't want to run parallel. వాళ్ళు అక్కడ ఏదైతే డిశ్చార్జ్ సంబంధితో మాతో వస్తారో, సో ఇట్స్ లైక్ ఎ కంటిన్యూయమ్ ఆఫ్ కేర్, దాని ఆధారంగానే మా బేస్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా వాళ్ళు
రివ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కానీ మా డాక్టర్స్ అక్కడ డిస్కస్ చేయడం కానీ జరుగుతుంది. సో ఆల్ ద టైమ్ ఇట్స్ అ స్మూత్ స్టెప్ బై స్టెప్ ఫేస్డ్ మ్యానర్ ఫర్ ద రికవరీ ప్రాసెస్. సో అక్కడ టెర్షరీ కేర్లో లైఫ్ సేవ్ అయింది, దెన్ దే హ్యావ్ టు గో బ్యాక్ టు ద హోమ్, దే విల్ స్టే హియర్ అండ్ ఆల్ విత్ ద కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ ద ప్రైమరీ హాస్పిటల్ అండ్ ద ప్రైమరీ కన్సల్టెంట్. అండ్ ఆన్ ఎన్ యావరేజ్ సిక్స్ మంత్స్ పాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి హౌ ఆన్ ఎన్ యావరేజ్ ఎంతమంది పేషెంట్స్ యూఆర్ ఎంతమంది వస్తున్నారు అండ్ వాట్ ఈస్ ద అప్లాజ్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ ద అదర్ హాస్పిటల్స్? సో ఇందాక చెప్పినట్టు సువిటాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ దే నీడ్ టు బి అవేర్నెస్. ఇప్పుడు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వైల్ ఆల్ ద ప్రొఫెషనల్ టీమ్ అగ్రీస్ దట్ నో దిస్ ఈస్ నీడ్, ఇది అవసరం అని, అదే అవేర్నెస్ అందరికీ లేదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా తోడ్పాటు అవుతాయి. సో వన్స్ అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి మేము లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచే చూస్తున్నాం. ఆల్మోస్ట్ నౌ వీ గెట్ కాల్స్ ఎవ్రీ డే సేయింగ్ దట్ ఇక్కడ ఐసీయూ మేనేజ్మెంట్ ఇక్కడ అయిపోయింది, మీరు తీసుకోగలుగుతారా అని. సో మేము మా మెడికల్ టీంలో ఎవాల్యుయేషన్ చూసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ మెడికల్ స్టెబిలిటీ అయిపోయింది, నెక్స్ట్ ఈజ్ అ రీహాబ్ అని. ఆ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎ హాస్పిటల్ టు సువిటాస్ అండ్ హోమ్ షుడ్ బి ఇన్ ఎ స్మూత్స్ట్ పాసిబుల్ వే. దట్ ఈస్ అవర్ గోల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సువిటాస్ లో వైద్యానంతర సేవలు పొందుతున్న వారి అనుభవాలు వింటే ఎంతో ధైర్యం వస్తుంది. హలో తాతగారు, ఎలా ఉన్నారు? ఇక్కడ సువిత ట్రాన్సిషన్ కేర్ సెంటర్ నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 6 మంత్ యాక్సిడెంట్ అయిన తర్వాత పారలైజ్ అయింది కంప్లీట్, 2 లెగ్స్ 2 హ్యాండ్స్ ఓకే కంప్లీట్ పారలైజ్. అయితే అపోలో జాయిన్ అయినను, ఎగ్జామినేషన్ రో ఓన్లీ ఫార్ ఇది ఫిజియోథెరపీ బెస్ట్, దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు, ఇదే బెస్ట్ ట్రీట్మెంట్, దీంతో ఇంప్రూవ్మెంట్ అవుతుందని అన్నారు. దానికన్నా మొదలు నాకు ఆర్థరైటిస్ ఉండే, ఆర్థరైటిస్ వల్ల ఇంకా డిలే అవుతున్నాను, లేకపోతే కాకపోతుండే. కానీ ఇప్పుడు స్టాండ్ కొంచెం నిలబడుతున్నాను, సైకిలింగ్ చేస్తున్నాను, వాకింగ్ మెల్లగా అది పట్టుకుని వాకింగ్ చేస్తున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు మీ హాస్పిటల్లో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ లాంటివి కూడా, ఒకేషనల్ థెరపీ లాంటివి కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఏమైనా న్యూ టెక్నాలజీ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఇస్ అ డెడికేటెడ్ ఫిజియోథెరపీ స్టేషన్ అండి. సో మీ యు లుక్ ఎట్ ద ఎక్విప్మెంట్ వాట్ వీ హ్యావ్, దిస్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ అక్రాస్ ద గ్లోబ్ నుంచి. వీ హ్యావ్ హ్యాండ్ పిక్ ద ఎక్విప్మెంట్. ద హోల్ ఐడియా ఇస్ టు ప్రొవైడ్ దెమ్ ఏ బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ ఫర్ ద రికవరీ ప్రాసెస్. సో ఇక్కడ మీరు ఎక్విప్మెంట్ చూసినట్టయితే ఇట్స్ మోటరైజ్డ్ స్టిల్ టేబుల్. ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు తిరిగి కూర్చోబెట్టి నిలబడే ప్రయత్నంలో ఈ స్మూతెస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది ఈ మెషిన్ ద్వారా వస్తుందండి. సో వన్స్ ఏంటంటే ప్రొలాంగ్గా పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు లేచి కూర్చొని తర్వాత నిలబడి స్టేజ్ రావడానికి బయోమెకానిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో బీపీ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళకి ట్రంక్ అండ్ నెక్ హోల్డ్ స్టెబిలిటీ కానీ, అది రావడానికి వన్ ఆఫ్ ద స్టేట్ దిస్ దగ్గర డిజిటల్ ఎక్విప్మెంట్. సో ఇలా ఉన్నప్పుడు దానికి ఇట్ హ్యాస్ ఎ గుడ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఇస్ ఇట్ కెన్ బి వెల్ క్యాలిబ్రేటెడ్. సో ఎంత యాంగిల్లో మోషన్ ఉంటే వాళ్ళకు ఏ లెవెల్లో బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ కెన్ బి మెయింటైన్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫ్రమ్ టు మేక్ అ ట్రాన్సిషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్ టు స్టాండింగ్ అప్ పొజిషన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్స్ హ్యాండ్ రీహాబ్ స్టేషన్ అండి. మనకు హ్యాండ్ రికవరీ ప్రాసెస్లో ఈ సూక్ష్మ మజిల్స్, మైక్రో మజిల్స్ అంటాం, వాటి స్ట్రెంథనింగ్కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్. సో వీటి ప్రకారము వాటిని యాక్టివిటీ చేస్తాం, డిజైన్ చేస్తాం. అండ్ ఇట్ ద గుడ్ పార్ట్ ఈస్ యూ కెన్ అడ్జస్ట్ ద స్ట్రెంత్ ఆన్ ద బిలో దట్. సో డిపెండింగ్ ఆన్ ద రెసిడెంట్స్ కండిషన్, ఇక్కడ మనం పేషెంట్ అన్నాం కదా, రెసిడెంట్ అంటాం, వాళ్ళ కండిషన్ తగ్గట్టు ఏ యాంగిల్లో పెట్టాలో ఆ స్ట్రెంత్ అనేది దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది 11 యాక్టివిటీ వర్క్ స్టేషన్ అండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఫర్ ద స్ట్రోక్ రికవరీ ప్రాసెస్. మీ స్ట్రోక్ అనే ప్రాసెస్లో మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మెదడుకి ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందో వాళ్ళు డే టు డే యాక్టివిటీస్లో చాలా అసలు తిరిగి చేయలేని పరిస్థితి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ థింగ్స్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ దే హ్యావ్ టు డూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తుంటే ద షేప్స్, డిఫరెంట్ డెప్త్స్, వాళ్ళ కలర్స్, కాంబినేషన్స్, కోఆర్డినేషన్. సో వన్స్ స్ట్రోక్లో వాళ్ళు ఆ ఎఫెక్ట్ వల్ల బ్రెయిన్ మీద ఉన్న డ్యామేజ్ ప్రకారం, ఆ ఏరియా ప్రకారము దర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఆర్ లాస్ట్. సో వాటిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం. ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ డైలీ యాక్టివిటీస్, హౌ టు లాక్, హౌ టు డూ దిస్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. సో స్ట్రోక్ అండ్ రీహాబిలిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్మాల్ థింగ్స్ బట్ డూయింగ్ ఇట్ అగైన్, విచ్ నీడ్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ పేషెన్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇస్ ప్యారలల్ బార్ అండి, వెరీ సింపుల్ బట్ మోస్ట్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ హెల్పింగ్ సమ్ వన్ గో బ్యాక్ టు వాక్
ఇన్ ఏ రెగ్యులర్ వే. ఇక్కడ చూసినట్టయితే మన థెరపిస్ట్ దే విల్ అనలైజ్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్ ఏంటి, వేర్ ఆర్ దే డూయింగ్ ద గ్యాప్స్, వేర్ దే కెన్ మేక్ ద చేంజెస్ అని. దాని తగ్గట్టు ద హోల్ ఐడియా ఈజ్ టు మేక్ దెమ్ వాక్ అండ్ డూ దేర్ రొటీన్ వర్క్ యాజ్ దే వర్ డూయింగ్ ఇట్ బిఫోర్. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ తో డైలీ ఎన్ని రౌండ్స్ చేస్తూ ఉంటారు మీరు, ఎంత టైం చేస్తూ ఉంటారు? ఇది డిపెండ్స్ ఆన్ దేర్ ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్ అండి, అండ్ ఆల్సో దేర్ మెంటల్ ఎబిలిటీ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ టు. సో వాట్ వి ఫోకస్ ఆన్ ఇస్ అండర్స్టాండింగ్ దేర్ ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్, దాన్ని బట్టి వీ కమ్అట్ విత్ ఎ పర్సనలైజ్ ప్లాన్ వేర్ దే కెన్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో వి డెఫినెట్లీ హెల్ప్ దెమ్ స్ట్రెచ్ బట్ ఇన్ ఎ సేఫ్ వే. ఓకే, అంటే పేషెంట్ ని బేసిస్ మీరు ఎంత టైం తీసుకోవాలనేది చూస్తూ ఉంటారా? అది మన క్రిటికల్ పార్ట్ లో అయినా అనాలిసిస్ లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అది. సో వీ డూ అవర్ బేస్ లైన్ ఎవాల్యుయేషన్, వాళ్ళ స్టేటస్ ఏంటి కనుక్కొని దాని తగ్గట్టు వాళ్ళకు ఒక పర్సనలైజ్ కేర్ ప్లాన్ పెట్టి షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అలా డిసైడ్ చేసి దాన్ని బట్టి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం. దీని థెరాపీ అండ్ వెల్నెస్ స్టేషన్ అంటారు. సో ఈచ్ బ్రాండ్ డిపెండింగ్ ఆన్ ద కలర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ అండి. సో డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ, సో ఫిజియోథెరపిస్ట్ కెన్ స్పెషల్లీ ప్లాన్ ఒక పర్సనలైజ్ ప్లాన్ వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ వాళ్ళ స్టేటస్ని బట్టి ఒక పర్సనలైజ్ థెరపీ ప్రోగ్రామ్ దీన్ని బట్టి పాసిబుల్ అవుతుంది. అండ్ విజయ్ గారు, ఫిజియోథెరపీలో మెయిన్ పార్ట్ ఏంటంటే వాకింగ్, వాకింగ్కి సంబంధించి మీరు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? ఏంటంటే దిస్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్ అండి, అన్వేయింగ్ సిస్టమ్ అంటాము. సో సమ్వన్ కమింగ్ ఫ్రమ్ ఏ వీల్ చైర్, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కమింగ్ అప్ టు ద స్టాండింగ్ అప్ పొజిషన్. సో ఎప్పుడైతే ఈ వీల్ చైర్ నుంచి స్టాండింగ్ అప్ పొజిషన్కి వెళ్తూ ఉంటామో దిస్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఎక్విప్మెంట్ అవైలబుల్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్ టిల్ థైస్. సో వాళ్ళకి ఏంటంటే ఆ భయం అనేది, అప్రెన్షన్ ఇస్ గాన్. దెన్ దెర్ ఇస్ అ డిజిటల్ వన్, సో ఇట్ కెన్ లిఫ్ట్ ద రెసిడెంట్. మనం ఇక్కడ పేషెంట్ అనగా రెసిడెంట్. సో దెర్ ఇస్ వెయిట్ జీరో అట్ ద నీస్, సో దెర్ ఇస్ నో వెయిట్ బేరింగ్ ఆన్ దెమ్. కింద చూసినట్టు వెల్ క్యాలిబ్రేటెడ్ ట్రెడ్మిల్. సో వెల్ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్ టు రిమూవ్ ద అప్రెన్షన్, భయం వెళ్ళింది. దెన్ దెర్ ఇస్ వెయిట్ జీరో, దెర్ ఇస్ నో వెయిట్ బేరింగ్, వెల్ క్యాలిబ్రేటెడ్ ట్రెడ్మిల్. స్మూతెస్ట్ పాసిబుల్ వే వీల్ చైర్ నుంచి మళ్ళీ వాకింగ్ బ్యాక్ వెళ్ళడానికి. సువిటాస్ అనేది ఆసుపత్రి కాదు, ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే రోగిని సంపూర్ణ ఆరోగ్యం దిశగా మలిచే ఆరోగ్య వ్యవస్థ. ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లే ముందు ఇక్కడ సంపూర్ణ ఆరోగ్య స్థితితో తీర్చిదిద్దుతారు. రోగాన్ని బట్టి కొందరికి ఫిజియోథెరపీ అందిస్తారు, కొందరికి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, సైకాలజీ తోడు అవసరమవుతుంది. అవన్నీ ఇక్కడ లభిస్తాయి. ఇన్ని రకాల సేవలు ఒకే చోట నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఇక్కడ అందిస్తారు. నిత్యం వైద్యుడు అందుబాటులో ఉండే ఈ సెంటర్ ఇంటిలా ఉంటుంది. ఎక్కడా ఆసుపత్రి వాతావరణం కనిపించదు, హాయిగా సొంతింట్లో ఉన్న ఫీలింగ్ ఉండేలా తీర్చిదిద్దారు ఇక్కడ అట్మాస్ఫియర్. పేషెంట్ ని రెసిడెంట్ గా ట్రీట్ చేస్తారే తప్ప రోగిలా చూడరు. ఓ బంధువులా చూసుకుంటూ వారిలో రోగ భావన, అభద్రతా భావం పోగొడతారు. ఇక్కడ ఎన్నో ప్రత్యేక సేవలే కాదు, పరికరాలు ఉన్నాయి. పక్షవాతపు రోగుల స్వస్థత కోసం, ఎక్సర్సైజ్ కోసం, తద్వారా వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దటానికి పరికరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హలో శృతి గారు. హలో జీవంతి గారు. హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా? ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ మా వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అండ్ ప్రమోటర్స్ సతీష్ ఆంధ్ర గారిని, హీ నోస్ బోత్ ఆఫ్ అస్ అండి. సో సతీష్ ఆంధ్ర, బిపిన్ పెండ్యాల అండ్ డాక్టర్ రమేష్ గారు అండ్ డాక్టర్ విజయ్, మేమందరు ఎప్పుడైతే ఇది డిస్కస్ చేసినప్పుడు సతీష్ గారు ఎప్పుడైతే మాతో ఈ ఐడియా షేర్ చేశారో, ఇలాంటిది ఒకటి మన ఇండియాలో మిస్సింగ్ పీస్ అనిపించింది. హైదరాబాద్లో కనుక ఇలాంటిది ఒకటి ట్రాన్సిషన్ కేర్ సెంటర్ ఉంటే అందరూ బెనిఫిట్ అవుతారు అనే ఒక ఉద్దేశం మాకు ఆ రోజు అనిపించి తర్వాత మేము చాలా రీసెర్చ్ చేశాము. జీవంతి కెన్ మేబీ టాక్ అబౌట్ దట్ రీసెర్చ్. సువిటాస్ అంటే గుడ్ లైఫ్ అని అర్థం. సో మేము యాజ్ అ టీమ్ వీ వాంట్ టు ప్రమోట్ గుడ్ లైఫ్ టు పీపుల్ అన్నమాట. సో ఇప్పుడు పోస్ట్ హాస్పిటలైజేషన్ అయిపోయిన తర్వాత ఎవరికైతే రికవరీ, స్పీడీ రికవరీ ఉండాలి, ప్రాపర్ ఫిజియో, నర్సింగ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ప్లస్ హెల్త్ కౌన్సిలింగ్తో పాటు ఇలాంటి ఫెసిలిటీని ఇవ్వాలి అని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఐడియా సతీష్ గారు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇది ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇలాంటి నేను నా ఫ్యామిలీలో నేను ఏదైతే చూసానో అది ఎంతోమంది ఫ్యామిలీలో ఇలాంటి వెలుగు నింపాలంటే ఇలాంటి సంస్థలు ఉండాలి అని చెప్పి నాకు స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. సో ఆ దృక్పథంతో నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి. అది నన్ను మోటివేట్ చేసింది యాక్చువల్లీ. అండ్ అబ్సల్యూట్లీ ఇట్స్ హెల్పింగ్ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్ జీవంతి గారు. విదేశాలలో చికిత్స అనంతరం రోగి పూర్తి స్వస్థపడే వరకు సువిటాస్ వంటి సంస్థల్లో ఉంచే డిశ్చార్జ్ చేస్తారు. ఇలాంటి వ్యవస్థ ఇప్పటిదాకా ఇక్కడ లేదు. సువిటాస్ రాకతో తొలిసారి ఇలాంటి సేవలు మనకి అందుతున్నాయి. సువిటాస్ అన్ని కోణాలలో రోగిని కాపాడుతుంది.
ఆరోగ్య రక్షణ అందిస్తుంది. నిపుణులైన వైద్యుల నుంచి ఆరోగ్యకర ఆహారం వరకు ఏ టైంకి అది అందిస్తుంది. విశ్రాంతి కోసం చక్కటి వాతావరణం ఏర్పరిచింది. రోగుల మానసిక స్థైర్యం పెంచడానికి యాక్టివిటీ రూమ్ లాంటివి కూడా సువిటాస్ లో ఏర్పాటు చేశారు. హోమ్ థియేటర్ నుంచి గ్రూప్ థెరపీ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సంస్థ నడుస్తుంది. మన దగ్గర ఇంకా ఆ తరహా ఏర్పాట్లపై అవగాహన పెరగాలి. సువిటాస్ ఈ దిశగా పోస్ట్ రీహాబిలిటేషన్ సేవలకు ఈ దేశానికి మార్గదర్శయింది. త్వరలో ఈ సేవలను సువిటాస్ మరింత విస్తృతం చేయబోతోంది. చూసారు కదా, ఇండియాస్ ఫస్ట్ ట్రాన్సిషన్ కేర్ సెంటర్ ఇస్ సువిటాస్ అండి. అండ్ మోర్ ఓవర్, పోస్ట్ హాస్పిటలైజేషన్ తర్వాత 1/3 ప్రైస్కే మనకి మెడికల్ ఫెసిలిటీస్ జస్ట్ లైక్ హోమ్ అందిస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సువిటాస్. బై బై.